కేటీఆర్ రోజునే స్టేట్మెంట్లు చూస్తున్నా. అయ్యనేమో ఇవన్ నోటుకొస్తే ఇది మాట్లాడతారు. అయ్యా కేసీఆర్ ఏమంటాడు, ఇవ్వని వాడదానికి సన్యాసులు అంటాడు. కొడుకేమో ఇవ్వని పడతాలని దద్దమ్మలు అంటాడు. అవును, మా పున్న ప్రభాకర్ గారిని ఏదో అన్నట్టున్నాడు. బట్టల సంగతి ఏదో, మా పున్న ప్రభాకర్ తక్కువడు కాదు, మంచిగా షాక్ ఇచ్చిండు, సూపర్ షాక్ ఇచ్చిండు కేటీఆర్కి. అయితే నేనైతే నేను ఇంత చెప్పిన బావా, నీకు నూటికి నీ కూడా మార్కులు వేసేసిన పో అని చెప్పిన, మా మంత్రికి చెప్పేసిన బావా నీకు మార్కులు వేసిన పో అని చెప్పిన. అరే ఏంది అర్థం ఉంది ఏదన్నా? బట్టలిప్పిచ్చి అంత తీసి మార్కానివా నువ్వు ఏమన్నా కేటీఆర్? నువ్వు మా బావ మా ప్రభాకర్ని నువ్వు కాంగ్రెస్ వాళ్ళని మమ్మల్ని బట్టలు ఇప్పించి కొట్టేంత దమ్ము నీకుందా? ఆ కెపాసిటీ ఉందా కేటీఆర్ నీకు? నువ్వు ఎప్పుడు వచ్చినావు రోడ్డు మీదకి? నీకు తెలుసా దాదాగిరి అంటే ఏందో నీకు తెలుసా? పైల్వాన్ గిరి అంటే నీకు తెలుసా? ఈడ తొడ కొడితే ఆడ గుండెలు అదిరిపోతాయి నీకు. నేను ఇక్కడ తొడ కొడితే నీ గుండె జల్లు మంటదాడ కేటీఆర్ నీకాడ. ఏం మజాక్ చేస్తున్నావా కేటీఆర్? ఏమనుకుంటున్నావు? నీకు పద్ధతి ఉందా? అదేమన్నా అంత పెద్ద తీసుమార్ కానివా నువ్వు? బట్టలు ఇప్పి కొట్టేంత తీసుమార్ కానివా? చాలు, మా పున్న ప్రభాకర్ గారు ఇచ్చిన ట్రీట్మెంట్ సూపర్ ట్రీట్మెంట్ ఇచ్చి సరి సరిపోతుంది. అది రా, నువ్వు కావాలంటే మా బావ దగ్గర రా, రా ఒకరోజు రా, ఒకరోజు రా, టైం పెట్టుకుని రాత్రిపూట రా. మా బావ టైం పెట్టుకుని రా, నీకు అంత నీకు ఇప్పాలని షోకుంటే రా. ఏమనుకుంటున్నావు నువ్వు? ఎందుకు అట్లా సవాలు విసురుతున్నావు? నీ కెపాసిటీ కాదు అది. నీకు మేము ఎంతమంది మంచి మంచి దార్కాలే విప్పలేము, నువ్వెంత నేను లెక్కెంత? అట్లా కాదు కదా, అట్లా ఎట్లా మాట్లాడుతావు? నోరు ఉంది కదా అని మాట్లాడుతూ పోతావా? మాకు రావా మాటలు, మాకు రావా తిట్లు? పద్ధతి కాదు అట్లా. వద్దు, ఎందుకు గౌరవం ఖరాబ్ చేసుకుంటావు కేటీఆర్ గారు మీరు? వద్దు. ఓకే, ఇది చెప్తున్నా నేను మధ్యలో టాపిక్ ప్లీజ్. అది అయితే ఇప్పుడు ఇక మీరు అంటే మీరు ఏమనుకుంటున్నారు? అయ్యా కొడుకులు ఇద్దరు, మీ అయ్యా కొడుకులు ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీకే నోరు ఉంది, మీరే మాట్లాడతారు, మేమేం మాట్లాడలేమా? ఇక ఇప్పుడు నేనే ఒక మాట, నేను కాదు ఎవడని అంటాడు, ఎవరన్నా మా ఊళ్ళే అంటే ఎట్లుంటుంది నీకు చెప్పు. ఏమని కేటీఆర్ నువ్వు ఒక చవటవి అని మా ఊళ్ళు అంటే ఎట్లుంటుంది చెప్పు. హరీష్ రావు నువ్వు ఒక పెద్ద చవటవి అని మా కాంగ్రెస్ వాళ్ళు అంటే నీకు బాధ అనిపించదా? మా కార్యకర్తలు ఎవరన్నా అంటే, లేదా మా కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ని హరీష్ రావుని పనికిమాల విధవలు అంటే మీకు బాధ అనిపించదా? పనికిమాల సవటలన్నా పనికిమాల విధవలన్నా బాధ అనిపించదా మీకు? ఎందుకు నోరు మారేసుకుంటున్నారని నేను అడుగుతున్నాను. మీరు ఎందుకు నోరు మారేసుకుంటున్నారు అట్లా అనవసరంగా? మీరు మానుకోండి, మీరు ఈ ఏందది నీ కూడా ఆయన అన్నది అదే ఈ దద్దమ్మలు సన్యాసులు అని మానుకోండి. ఇక మీరు మానుకోకపోతే మా ఊళ్ళో మిమ్మల్ని చౌటలు అంటారు, పనికి మన సన్యాసులు అంటారు, విధవలు అంటారు మిమ్మల్ని. ఇంకా కొత్త కొత్త పదాలు కూడా తీసి లెంకి తిడతారు మళ్ళీ మిమ్మల్ని. ఇంకా మళ్ళొకసారి నేను కేటీఆర్కి హరీష్ రావుకి చెప్తున్నా, మళ్ళొక్కసారి మీరు ఇసండి మాటలు మాట్లాడితే మేము డిక్షనరీ లింక్ అనే సరే కొత్త కొత్త పదాలు చేసి మిమ్మల్ని తిట్టు స్టార్ట్ చేస్తారు మా ఊళ్ళో అందరు కలిసి. ఇది
ఇది అల్టిమేటం అనుకోండి, ఇక ఇద్దరికి ఇది అల్టిమేటం వార్నింగ్ అనుకోండి. ఇది మీకు మళ్ళీ చెప్తున్నా, జగ్గారెడ్డి అధికారం ఉందని తిట్టలేడు, అధికారం లేనప్పుడే ఆడుకున్నా మీతోటి. మీరు 9 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడే జగ్గారెడ్డి అపోజిషన్ పార్టీ లీడర్గా మీతో మేనే మస్తు సంగారెడ్డి ఆడుకున్నా. హరీష్ రావుకు బాగా తెలుసు, జగ్గారెడ్డి ఎదురొస్తుంటే గల్లీలో ఆడు ఉరకాలి హరీష్ రావు. ఇవన్నీ మాకు చెప్పకండి. ఇవన్నీ నిన్న మళ్ళీ కేటీఆర్ ఈరోజు కూడా స్టేట్మెంట్లు వచ్చింది కేటీఆర్, అదే ఏంది మళ్ళీ మాది బీజేపీ కాంగ్రెస్ ఫెవికోల్ బంధం అని పిచ్చోడు చెప్పిన నమ్మటారు నాయన. అది బీజేపీ కాంగ్రెస్, కాంగ్రెస్ బీజేపీ భద్ర శత్రువులు. మేము ఎదురు వాడితే పొడుచుకోవాల్సిందేరా నాయన, వాడైనా మేమైనా. వాడు మమ్మల్ని చంపుతాడా, మేము బీజేపీని చంపుతామా రాజకీయంగా? మా పరిస్థితి అట్లుంటుంది. మీతో దాగుడు మూతలు ఉండే మా దగ్గర. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం హోదాలో పిసిసి ప్రెసిడెంట్గా, ఈ అవతల కిషన్ రెడ్డి వస్తుంటే ఎదురు కిషన్ రెడ్డి కదా ఇప్పుడు ప్రెసిడెంట్. రాజకీయంగా వదులుతే పొడుచుకోవాలి, ఆడు ఓడుస్తాడా మేము ఓడుస్తామా రాజకీయంగా? మా పరిస్థితి అట్లే ఉంటుంది. మీ తీరు గోడ మీదే కూర్చొని దుంకనికి రాదు మాకు. బీఆర్ఎస్లో తీరు గోడ మీద కూర్చొని డ్రామా లాడ్డానికి ఛాయిస్ మాకు ఉండదు, వాళ్ళకు కూడా ఉండదు. ఇది ఫ్యాక్ట్. ఇది బీజేపీకి ఉండదు, కాంగ్రెస్కు ఉండదు. మేము ముట్లాడుకోవాల్సిందే.